తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి మానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని వెళ్లి 2024 లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు టీడీపీ జనసేన ఇరు పార్టీల శ్రేణిలో కృషి చేయాలని టీడీపీ జనసేన నాయకులు ఆకాంక్షించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి కార్యచరణలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం నేమం గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు దాసరి శివ, మండల ప్రధాన కార్యదర్శి పోసిన రాము, మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద ఆధ్వర్యంలో ఇంటింటికి మానిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నేమం గ్రామంలో ఎల్వెన్పేట, సెట్టిబల్జిపేట, శివాలయం ప్రాంతాల్లో ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంటింటికి వెళ్లి చేయి ప్రచార కార్యక్రమంలో జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ తనయుడు, యువ నాయకుడు పంతం సందీప్, తెలుగుదేశం నాయకులు రామదేవ్ సీతయ్యదొర, నురుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, యేసుదాసు, పేరాబత్తుల రాజశేఖర్, జనసేన నాయకులు తాటికాయల వీరబాబు, సోదే ముసలయ్య, మాదరపు తాతాజీ, అద్దంకి వీరబాబు, వేణు, హరిబాబు, శ్రీనివాస్, కిషోర్, పితాని తేజ, వల్లూరు రాజా, శాండీ, లచ్చిబాబు, సంతోష్ తదితర జనసేన పార్టీ జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులు, జనసేన శ్రేణులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ నేమం గ్రామంలో ఇంటింటికి జనసేన మరియు టీడీపీ కలిసి ఉమ్మడి ప్రచారం చేసే కార్యక్రమంలో మన యొక్క మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్లే విధంగా స్థానిక టీడీపీ శ్రేణులు మరియు జనసేన శ్రేణులు కలిసి తిరగడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం ముఖ్యంగా ఈ సైకో ప్రభుత్వాన్ని తరిమికొట్టి సేనాని మరియు సైకిల్ కలిసి వచ్చేటట్టు కార్యచరణ రూపొందించడం జరిగింది. నమస్తే. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పత్రాలు ఏదైతే ఆదేశించారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో ఆ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా విశేష స్పందన ఇస్తున్నారు. మేము వెళ్ళిన ప్రతి దిక్కునా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాలలో జనాలను ఎంత ఇబ్బంది పెట్టాడో, రైతులను కానీ, మహిళలను కానీ, అలాగే విద్యార్థులను కానీ, ప్రతి దుక్కునా కూడా ఈ 4 సంవత్సరాలు ఈ సైకో ప్రభుత్వం చాలా దారుణంగా వేపుకుని తినేసిన రోజులు. ఈ ఖచ్చితంగా 6 నెలల్లో ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే జయంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కూడా ముందుండి నడిపిస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రికి చేయడమే జయంగా, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడమే జయంగా మొత్తం కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు నేమం గ్రామంలో ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా మేల్కొల్పి రాబోయే కాలంలో ఈ సైకోని ఈ సంవత్సరంలో కలిపేయాలనే ఒక మంచి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. నిన్న నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక నిబంధనలకి విరుద్ధంగా ఒక ఇంట్లోకి వెళ్ళారన్నాడు అని వైసీపీ నాయకులు బ్యాటి ప్రచారం చేస్తూ ఉన్నారు. అయ్యా, మీ అనంతబాబు మర్డర్ చేసి ఇంటి శవాన్ని తీసుకెళ్ళినోడిని మీరు ఊరేగించి తీసుకొస్తా ఉన్నారో, అతనికి లేవా నిబంధనలు? ఆ రోజు జైల్లో బెయిల్ వచ్చినప్పుడు ఏం చెప్పారు అతనికి? ఎక్కడా తిరగకూడదని చెప్తే స్వయంగా జగన్మోహన్ రెడ్డినే కలిశాడు వచ్చి మీటింగ్లో. మీకు కళ్ళు కనపడలేదా వైసీపీ నాయకులకి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కొంచెం కళ్ళు ఎట్టి చూడండి. అందరినీ కూడా పచ్చకాయల చూడకూడదు. ఎందుకంటే ఈ అనంతబాబు మర్డర్ చేసి ఊరేగించి తీసుకొచ్చారు. ఊరేగించి తీసుకొచ్చిన తర్వాత సావల్కోటలో నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశాడు. మీకు కళ్ళు కనపడతలేదా అని చెప్పి సందర్భంగా తీవ్రంగా ఖండిస్తాం. ఒక భూతార్థంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి అసలు మళ్ళీ ఆగే సిబిసిఐడి వాళ్ళ చేత కోర్టులు వేశారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు కావాలని రాజకీయ కుట్ర చేస్తున్నారని. ఒక 3 డిఎస్పీలు అంట ఆయన గదిలో పడుకుంటే అక్కడ ఎవరు వస్తున్నారో, ఎవరు కూర్చుంటున్నారో, చెవులు ఎవరు మాట్లాడుతున్నారో కాపలా ఉండాలంట. అసలు ఏంటయ్యా ఆయనకేమో ఆరోగ్యాలు బాగోక హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు ఆపరేషన్ కోసం ఈ టెస్టులు చేయించుకుంటుంటే జనాలందరికీ దీన్ని బట్టి అయినా అర్థమవుతుంది. వాళ్ళ కోరిక ఏంటంటే ఓడిపోతారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని బయటికి తిరగకూడదు. ఆయన ఎక్కడ వాయిస్ ఇవ్వకూడదంట, రాజకీయ వాయిస్ ఇవ్వకూడదంట. కోర్టు ఎంతవరకు చెప్పింది దానికి సంబంధించిన వరకు మాట్లాడకండి అంటే వరకు జరిపింది. దీనికి మళ్ళీ వీళ్ళు వేస్తున్నారంటే అసలు పోలీసు వారికి సంబంధం ఏంటిది? రాజకీయ కక్ష అని ఖచ్చితంగా కనబడుతుంది. వీళ్ళకి పోయే కాలం దగ్గర పడ్డదని తెలియదు. బెయిల్ డిస్మిస్ చేయండి. అది ఈయన అనారోగ్యంతో లేడు, స్పీచ్లు ఇచ్చేస్తున్నాడు అని చెప్పి క్యాన్సిల్ చేయనంటే కోర్టు కూడా సమర్థించింది. తప్పిది ఆయన ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్లు పెట్టలేదు, ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కారులో ఉండి కారు దిగేక ఇది
వైలేషన్ ఆఫ్ రూల్స్ కింద రాదని చెప్పి కొట్టేయడం జరిగింది. మరి ఈవేళ కూడా సిబిఐ వాళ్ళతో ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం ఈవేళ కూడా ఏదో రకంగా లోపలెట్టాలని ఇవాళ పరిస్థితి చూస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కూడా వదలలేదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన అరెస్ట్ చేసి లోపల ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. చెరువు నడి రోడ్డు మీద పడుకునే స్టేజ్ కూడా తీసుకొచ్చారు. తెలుగుదేశం జనసేన కలిపి ఈరోజు ఇంటింటికే ప్రచారం జరగడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇప్పటిదాకా ఒక రెండు పార్టీలు కలిపి విడివిడిగా పోటీ చేస్తారని అనుకునేవారు. కానీ మొన్న నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం తెలపడానికి మరి ఆయన్ని చాలా ఇబ్బందులు పెడతాం, ఆయన్ని మరి రాజమండ్రి వచ్చి ఆయన సంఘీభావం చెప్పడం, వెంటనే మరి అక్కడే మరి పవన్ కళ్యాణ్ గారు మంచి మనిషితో మరి టీడీపీ జనసేన ఐక్యతగా పోటీ చేస్తుందని ఆయన సందర్భంగా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి జనసేన టీడీపీ కలిసి మరి వైసీపీ ప్రభుత్వాన్ని మరి గద్దదించే వరకు ఈ పార్టీలు రెండు పార్టీలు కలిపి పోరాడుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.